హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మీకోసము కోనసీమ కాకరకాయ పెట్టి బెల్లం కూర చేయబోతున్నాను. ఈ కాకరకాయని సన్నగా తరిగి ఉంచుకున్నాను. 3 విజిల్స్ వచ్చేంత దాకా ఉడకబెట్టుకొని వాడుకుంటాను. ఇలా అయితే 1 కప్పు వాటర్ పోసామండి. ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాం. బెల్లం అయితే 100 గ్రాములు తీసుకున్నామండి. కొంచెం చింతపండు అయితే 1-10 గ్రాముల దాకా తీసుకోవచ్చు. ఇలా నేనైతే గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను. శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు, కరివేపాకు 2 రెమ్మలు, 3 ఎండుమిరపకాయలు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర. హాయ్ అండి, 2 విజిల్స్ వచ్చేసరికి కాకరకాయలు అయితే ఉడికిపోయాయి. ముందుగా తీసుకున్నటువంటి చింతపండు పులుసు అండ్ 100 గ్రాముల బెల్లం వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి. ఇప్పుడు పెనం పెట్టుకుని నూనె కాగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పోపునేసి మనం వేయించుకుందాం. బెల్లానికి పాకం అంతా రెడీ అయిపోయింది. ఇదంతా కాకరకాయ ముక్కలకి పట్టేంత ఉడికించు. మంచిగా పోపు అయితే సిద్ధం అయిపోయిందంటే చక్కగా కమ్మటి వాసన రావాలి. అలా వచ్చేంత దాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కూర అయిపోయిన తర్వాత అందులో మిక్స్ చేసుకుందాం. ఇలా మరిగి 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 దగ్గర పడుతుంది. కాకరకాయ బెల్లం పెట్టిన కూర అయితే రెడీ అయిపోయిందండి. కాకరకాయలు 100 గ్రామ్స్, చింతపండు గుజ్జు 10 గ్రాములు, బెల్లం కూర 100 గ్రాములు, ఉప్పు తగినంత, పోపు దినుసులు వచ్చి శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు, ఎండుమిరపకాయలు 3, జీలకర్ర 1/2 చెంచా, ఆవాలు 1/2 చెంచా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 చెంచాలు. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పలుచగా తరిగి ఉడకబెట్టుకోవాలి. నీరు కొంచెం ఉంటే వార్చాలి. వార్చిన ఆ కూర మీద బెల్లం, చింతపండు, ఉప్పు వేసి పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. బాగా ఉడికాక పక్కన పెట్టుకుని మూకుట్లో నూనె వేసి పైన చెప్పిన పోపు సామాన్లు వేసి దోరగా వేయించి కమ్మని వాసన వచ్చాక ఉడికిన కాకరకాయ కూర దాంట్లో బాగా కలిపితే సూపర్గా కాకరకాయ కూర అయితే రెడీగా అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది.